అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గూగుల్, ఎన్ మీడియా, అడోబీ సహా 15 టెక్ కంపెనీల సీఈఓలను ఎంఐటీలో కలిశారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ రంగాలపై ఆయన చర్చించారు. హ్యూమన్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎకానమీ టెక్నాలజీ విప్లవాత్మకంగా మార్చిందన్న ఆయన, మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతున్న భారత్లో ఇన్నోవేషన్కు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. దీనిని క్యాపిటల్ చేసుకోవాలన్న తన సూచనకు సీఈఓలు సానుకూలంగా స్పందించారని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ గొప్ప విజన్ ఉన్న నేత అంటూ ప్రశంసించారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఏఐ మీద కూడా ఆయనకు మంచి విజన్ ఉందన్న ఆయన, మేక్ ఇన్ ఇండియా, డిజైనింగ్ ఇన్ ఇండియా కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. భారత ప్రజలకు ఈ ఏఐ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. All of us to do more for India, and now he is asking us to do the same with AI. He has a clear vision, both in terms of the opportunity that AI will create, but he wants to make sure ultimately AI is there to benefit the people of India, and he has a clear vision that it should all be in the service of people of India. He is challenging us to do more. ప్రవాసులతో సమావేశం టైంలో అమెరికా భారత్ సంబంధాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు కొత్త అర్థం చెప్పారు. ఏఐ అంటే అమెరికా ఇండియా స్పిరిట్ అని చెప్పుకొచ్చారు. మత్లబ్ హై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకిన్ మే మాన్తా హూ కి ఏఐ కా మత్లబ్ హై అమెరికన్ ఇండియన్ ఏఐ కమ్. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ కి భారతీయులు భారీగా తరలొచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధాని మోడీ న్యూయార్క్ సభలో భారత కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 382 మంది జాతీయ అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటతో ఉర్రూతలూగించారు. డీఎస్పీ హర్ఘర్ తిరంగా పాట పాడుతుండగా ప్రధాని మోడీ వేదికపైకి వెళ్లారు. దీంతో నమస్తే ఇండియా అంటూ ప్రవాస భారతీయులను పలకరించారు డీఎస్పీ.